గిబియావాసులు తప్పు చేసిన వాడినేమో సమర్థిస్తున్నారు, తప్పు చేసిన వారికి శిక్షను విధించడానికి వచ్చిన వాళ్ళనేమో తృణీకరిస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, ఇలాంటి సందర్భాలలో కూడా మనం జ్ఞానంగా వ్యవహరించాలి. అవడానికి తప్పు చేసిన వారు మన పక్షము వారై ఉండొచ్చు, అయినా నీతిని మనం మాట్లాడాలి, న్యాయమును మనం జరిగించాలి. దేవుడు మన నుండి ఆశిస్తున్నది అదే. ఎక్కడైనా పక్షపాతమును చూపించి తప్పు తీర్పులు మనం తీరుస్తే దేవుడు మనల్ని తీర్పులోనికి ఈడుస్తాడట. ఎందుకనంటే మనందరి మీద ఆయన ప్రధాన తీర్పరిగా ఉన్నాడు కనుక. చాలామంది తప్పు చేసిన వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అది చాలా పొరపాటు పద్ధతి అన్నమాట. అలాంటి వైఖరి మన జీవితాల్లో నుండి మనం తీసేసుకోవడం మనకి చాలా క్షేమకరం. ఎందుకనంటే తప్పును ఆరంభంలోనే ఖండించకపోతే అది చాలా పెద్దగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకరోజట ఒక తల్లి కొడుకున్నారు, భర్త చనిపోయాడు, ఆమె విధవరాలుగా ఉండి తన కుమారుణ్ణి పోషిస్తూ ఉంది. పేద కుటుంబం. ఇక కుమారుడు ఇంట్లో ఏమీ దొరకక ఒకరోజు పక్కింట్లోనికి వెళ్ళి ఆ పక్కింట్లో ఉన్న కొన్ని కూరగాయలను దొంగతనం చేసుకుని వచ్చేసాడంట. వచ్చి తల్లికి ఇవ్వగానే తల్లి అన్నది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అసలు నీకు ఎలా వచ్చాయి, డబ్బులు లేవు కదా అని ప్రశ్నించడానికి బదులుగా, మంచి పని చేసావు నాయన, ఈ పూటకి సరిపడ కూరగాయలు వచ్చాయి అని చెప్పి ఆ అబ్బాయిని అభినందించడం మొదలు పెట్టిందంట. అలా వాడు చేసిన ప్రతి తప్పును ఆ తల్లి సమర్థించడం వలన ఒకరోజు కాడు గజ్జ దొంగగా మారిపోయాడు. ఏ దొంగైనా ఒకరోజు దొరుకుతారు కదా, ఖచ్చితంగా ఒకరోజు దొరికాడు. తీసుకుని వచ్చి తల్లి దగ్గర నిలబెట్టారు. అమ్మా ఇగో నీ కొడుకు ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, వాడిని మేము జైలుకి తీసుకుని వెళ్తున్నాం అని అనగానే ఆ తల్లి ఆడవడం మొదలు పెట్టిందట. వెంటనే నా కొడుకు, సార్ మా అమ్మతో ఒక మాట మాట్లాడాలి, అమ్మ చెవులో ఒక విషయం చెప్పాలి నేను అనంటే సరే అని పర్మిషన్ ఇచ్చారు. ఆ తల్లిని పిలిచాడట దగ్గరికి. పిలిచి ఆ తల్లి దగ్గరకు రాగానే ఆమె చెవట్టుకుని గట్టికి కొరికేశాడట. కొరకగా నా తల్లి అడవడం మొదలుపెట్టింది, అరవడం మొదలుపెట్టింది. ఎందుకు కొరికావు నన్నానంటే, నువ్వు ఆ రోజే నన్ను ఈ సమాచారం విన్నప్పుడు నన్ను హెచ్చరించుండుంటే, నేను దొంగతనం చేసిన మొదటిసారి నువ్వు నన్ను గద్దించడానికి బదులుగా నేను చెప్పిన ప్రతిదీ నువ్వు విన్నావు, ఆ రోజే నన్ను గద్దించుండుంటే ఈరోజు నాకు ఈ స్థితి వచ్చేది కాదు కదా. అందుకే తప్పుడు సమాచారాలన్నీ విన్నావు కాబట్టి నీ చెవుకా పనిష్మెంట్ వేశానని చెప్పి చెవుబట్టును గట్టి కరిసేసి వెళ్ళిపోయాడట పోలీసు వాళ్ళతో. అంటే ఒక కుమారుని యొక్క జీవితము నష్టపోవడానికి ఎవరు కారకులయ్యారు, తల్లి. అందుకే ఎక్కడ సమర్థించాలో ఎక్కడ హెచ్చరించాలో మనం జ్ఞానంగా ఉండకపోతే నష్టపోతాం. కొన్నిసార్లు హెచ్చరించేటప్పుడు ఖచ్చితంగా ఎదుటివారు మనకి శత్రువులుగా మారతారు, అయినా పర్వాలేదు. దేవుడు మనకి శత్రువుగా మారకుండా ఉంటే చాలు, భూమి మీద ఎంతమంది శత్రువులు ఉన్నా దేవుడు మనల్ని సంరక్షిస్తాడే. మనమేమో మనుషుల దగ్గర నుండి మంచి పేరు సంపాదించుకోవడానికి దేవునికి శత్రువులుగా మారుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండే అలవాటు ఏంటంటే, నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి మీరు నా తరపున మాట్లాడాలంటారు కొంతమంది. తప్పు ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాం, అయినా సరే నా వెనకాల మీరు మాట్లాడాలి, ఎందుకంటే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను కాబట్టి. అలా ఒకవేళ వ్యతిరేకించేదన్న మాట్లాడామనుకోండి వాళ్ళకి నచ్చుదామా అంట, నేను పిలుచుకుంటే మీరు నన్నే తిడతారా, నన్నే దోషి అంటారా, అలిగి మాట్లాడడం అనేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సరే ఎవరు అలిగినా ఎవరు కోపగించుకుని వెళ్ళిపోయినా సత్యం ఎప్పుడూ సత్యమే, దానినే మనం అనుసరించి మనం అడుగులు వేయాలి తప్ప మనుషుల మెప్పును పొందడానికి నీతిని తిరగటం అంటే తిప్పివేయడం అనేది ఎప్పుడు కూడా మనము అలవాటుగా పెట్టుకునే పరిస్థితి మన జీవితంలో రానివ్వకుండా జాగ్రత్త పడాలి.